జేసిబి అనగా అర్థం తెలుసా? చాలామంది గ్రంథాలు తవ్వాలన్నా, ఎత్తాలన్నా, పూడ్చాలన్నా, బిల్డింగ్స్ పడగొట్టాలన్నా, పెద్ద పెద్ద అంతస్తులను కూల్చివేయాలన్నా జేసిబి ప్రాముఖ్యమైనది. ఈ జేసిబి అనగా ఏమిటి? దాని అర్థం, పూర్తి డెఫినేషన్ మీకు తెలుసా? ఇప్పుడు జేసిబి గురించి మనం తెలుసుకుందాం. జేసిబి అనగా జోసెఫ్ క్రెల్ బ్యాంఫోర్డ్. దాని అర్థం జోసెఫ్ క్రెల్ బ్యాంఫోర్డ్. ఈ జోసెఫ్ అనే వ్యక్తి, ఇతను ఇంగ్లాండ్ రాష్ట్రంలో దేశంలో జన్మించాడు. ఉటాక్స్టర్ అనే పట్టణంలో తను జన్మిస్తూ వచ్చాడు. ఇది జేసిబి అనేది ఐఏఎస్ క్వశ్చన్. ఇతనే ఆ జోసెఫ్ బ్రెంఫోర్డ్. 1945 అక్టోబర్ తారీఖున ఇతడు ఆ జేసిబిని తయారు చేస్తూ వచ్చాడు. ఇతను తయారు చేయడానికి పూనుకున్నప్పుడు చాలామంది ఎందుకు ఇది అన్నారంట. అయితే ఎవరన్నారో వారే వావ్ అన్నారు. 150 దేశాల్లో ఈ కంపెనీ నడుస్తూ ఉంది. ఇతను పిహెచ్డి మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. ఇతను గొప్ప స్థాయిలో ఉంటూ వచ్చాడు. ఆ దినాల్లో జేసిబి అంటే చాలామందికి ఎంతో పేరు సంపాదించి పెట్టింది. ఇండియాలో ఉన్న రతన్ టాటా కూడా అతన్ని కలుస్తూ వచ్చాడు. ఇతనే ఆ జోసెఫ్ బ్రెంఫోర్డ్. ఇతను చర్చికి వెళ్ళేవాడు. జేసిబి చర్చి ఉండేది ఇంగ్లాండ్లో. అతను ఆ చర్చికి వెళ్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. దేవుడు ఎంతగానో తనకి సహాయపడుతున్నాడని జూన్ 21, 1916 ఇతను జన్మించాడు. మార్చి 1, 2001 లండన్లో ఇతను కన్నుమూస్తూ మహిమా ప్రవేశం చేస్తూ వెళ్ళాడు. మనం చూస్తున్నాం ఇతనే అతని కొడుకు యాంటోనీ పాల్ బ్యాంఫోర్డ్ ఇతని పేరు. ఇది ఐఏఎస్ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా అడుగుతారు. జేసిబి అనగా అర్థం మీకు తెలిసిందా? ఇప్పుడు జేసిబి అనగా జోసెఫ్ కేల్ బ్యాంఫోర్డ్, అందుకే జేసిబి అనే పేరును పెట్టారు. ఇది రోసెస్టర్ పట్టణంలో అతని యొక్క జేసిబి ఫ్యాక్టరీ. ఇతను అతని కొడుకు. ఇప్పుడు ఇతనే దాన్ని లీడ్ చేస్తున్నాడు. ఇతను ఎప్పుడు జేసిబి చేశాడో అప్పుడే అతను జన్మిస్తూ వచ్చాడు, యాంటోనీ పాల్ బ్యాంఫోర్డ్. థ్యాంక్ యూ సార్, జేసిబి సార్.